ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మరో 45 రోజులు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి లేఖ అందిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలను అక్రమంగా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర ప్రభుత్వం జన్ధన్ ఖాతాలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 2000 రూపాయల వంతున జమ చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మరో 45 రోజులు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి లేఖ అందిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఈ ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం 12 మార్చిన నోటిఫికేషన్ జారీ చేసింది. 7 ఏప్రిల్ పోలింగ్ జరగాల్సింది. అయితే లాక్డౌన్ కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను పొడిగించింది. ఇప్పుడు విధించిన గడువు ముగియడంతో మరో 45 రోజులు ఎన్నికల ప్రక్రియను పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలను అక్రమంగా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ లో పౌర సరఫరాల కమిషనర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో వ్యాపారులు నిత్యావసరాల ధరలను పెంచి అమ్ముతున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి బాలా మాయాదేవి వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిపి ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు, తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్, పౌర సరఫరాల శాఖకు చెందిన అధికారులు ఉంటారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు భయాందోళనలు చెందవద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు. ప్రజలు వ్యక్తిగత రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వలస కార్మికుల్లో కరోనా పాజిటివ్ సంఖ్య పెరుగుతున్న అంశాన్ని కేంద్ర మంత్రి హర్షవర్దన్తో ఫోన్లో చర్చించిన మంత్రి ఆ తర్వాత రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల విషయమై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అన్ని ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని, అందుకనుగుణంగా ఖాళీలన్నీ పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి వ్యవసాయ రంగం మరింత ప్రగతి సాధించేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈరోజు వివిపాలెం మంచుకొండ గ్రామంలో నిర్వహించిన రైతు బంధు సమావేశాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన రైతు సతీష్ జనధన్ బ్యాంకు ఖాతాలో కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలను జమ చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఈ లాక్డౌన్ గడ్డు కాలంలో అందించిన ఆర్థిక సహాయం పట్ల సతీష్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. నా పేరు సతీష్. నాకు 2 ఎకరాల భూమి ఉంది. ఈ లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద నాకు 2000 ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ ఆర్థిక సహాయం అందించినందుకు శ్రీ గౌరవనీయ ప్రధానమంత్రి మోడీ గారికి నా ధన్యవాదములు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1761కి చేరింది. ఇంత పెద్ద సంఖ్యలో ఒకే రోజు కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. వీరిలో 42 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారే కాగా ఒకరు రంగారెడ్డి జిల్లా నుంచి నమోదయ్యారు. మిగతా 19 మంది రాష్ట్రానికి వస్తున్న వలస కార్మికులని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ పేర్కొంది. దీంతో వలస కార్మికుల్లో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 118కి పెరిగింది. ఇదిలా ఉండగా నిన్న మరో 7 కోవిడ్-19 నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 1043కు పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 670 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న మరో 3 కోవిడ్-19 రోగులు చికిత్స పొందుతూ మరణించడంతో ఇంతవరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 48కి పెరిగింది. కరోనా కారణంగా మధ్యలో నిలిచిపోయిన 10వ తరగతి పరీక్షలను జూన్ 8 నుంచి జూలై 5 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆమె విలేకరుల సమావేశంలో తెలిపారు. పరీక్షల టైం టేబుల్ను మంత్రి విడుదల చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశామని, ఇందుకోసం ఇప్పటికే ఉన్న 2530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2005 కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈరోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కాగా నిన్న రాష్ట వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. కాగా నిన్న ఖమ్మంలో అత్యధికంగా 46 డిగ్రీలు, ఆదిలాబాద్లో 45.3 డిగ్రీలు, భద్రాచలం, హనుమకొండల్లో 44 డిగ్రీల చొప్పున, హైదరాబాద్లో 42.7 డిగ్రీలు, మహబూబ్ నగర్లో 44 డిగ్రీలు, మెదక్లో 43.8 డిగ్రీలు, నల్గొండలో 45 డిగ్రీలు, నిజామాబాద్లో 44.9 డిగ్రీలు, రామగుండంలో 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండలం తగిలేపల్లి గ్రామంలో నిన్న గోడకూలిన దుర్ఘటనలో క్షతగాత్రులైన 3 ఆడపిల్లలను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నీలఫర్ ఆసుపత్రికి తరలించారు. కాగా పిల్లలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లకు స్పీకర్ పోచారం సూచించారు. పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ దుర్ఘటనలో పిల్లల తల్లిదండ్రులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 7 పాలన పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రణాళిక శాఖ ఎక్స్ ఆఫీషియో కార్యదర్శి జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి 6 రోజుల పాటు రాష్ట్ర జిల్లా స్థాయిల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సదస్సులను ప్రభుత్వం ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించనుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మరో 45 రోజులు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి లేఖ అందిందని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలను అక్రమంగా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర ప్రభుత్వం
జన్ధన్ ఖాతాలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 2,000 రూపాయల వంతున జమ చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.